హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల మన సబ్స్క్రైబరు కార్తిక్ అనే అబ్బాయి, బ్రో నేను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను బ్రో, ఇందులో జాయిన్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది, మరి వర్క్ ఎలా ఉంటుంది బ్రో, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రిప్లై ఇవ్వండి అని అంటున్నారనమాట. సో చాలా బాగుంటుంది బ్రదర్, మంచి ఎక్స్పీరియన్స్ మరియు నాలెడ్జ్ గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్ కార్తిక్, మన ఛానల్ ద్వారా జాబ్ నోటిఫికేషన్ అయితే పొందినందుకు. అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఇంకా చాలామంది అయితే ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను, అందుకే దానికి మీకు సహాయం అయితే కావాలన్నమాట. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుందన్నమాట. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీకోసమే కష్టపడి వీడియోస్ చేస్తుంటే చాలామంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60.9% అయితే వీడియోస్ చూస్తున్నారు. సో ఇంత మంచి జెన్యున్ జాబ్ అప్డేట్స్ వెతికి వెతికి కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నది జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక లైక్ కోసమే. సో మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా జాబ్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా నేనే పంపిస్తాను. ఇది మన అందరి పోరాటం. ఒక్కటి ఒక్కరు గెలిచినా సరే అది గుర్రాలంటే కోట్ల మంది గెలిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం టెక్నికల్ నందు 28వ తారీఖు జూన్ 2024న అయితే జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ మన శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పుగోదావరి, గుంటూరు, విజయవాడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి. వీలైతే మన రాయలసీమ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే ఉంది మన వైజాగ్ సైడ్ జాబ్స్ అయితే చేయడానికి. సో జాబ్ అప్డేట్ వచ్చేసరికి మనకు విశాఖపట్నం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు టెక్నికల్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం నందు 28వ తారీఖు 6/4/2024 10 AM నుంచి అయితే జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇందులో వచ్చేసరికి అపోలో ఫార్మసీ లిమిటెడ్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆర్టీఏ అండ్ ఫార్మసిస్ట్గా తీసుకుంటారు. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఏదైనా ఒక డిగ్రీ చదువుకున్న సరిపోతుంది. అదేవిధంగా డిప్లొమా మరియు బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిఫార్మసీ ఏదైనా పర్లేదు. 18 నుంచి 32 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. మొత్తంగా 30 ఖాళీలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 20,000 అయితే ఇస్తారు. సో ఆ శాలరీ వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జైబేరి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి టెక్నీషియన్స్ మరియు సర్వీస్ అడ్వైజర్స్ అయితే కావాలంటున్నారు. ఐటీఐ డిజిటల్ మెకానికల్ డిప్లొమా మెకానికల్ ఆటోమొబైల్ అయితే కావాలంటున్నారు. 10,000 నుంచి 15,000 శాలరీ అయితే ఇస్తారు. 18 నుంచి 35 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. వీల్ స్మార్ట్ కంపెనీ లిమిటెడ్లో వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ కౌంటర్, క్యాషియర్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ డిప్లొమా చదువుకుని ఉండాలి. 10 నుంచి 15,000 శాలరీ అయితే ఉంటే సరిపోతుంది. సో శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, రికవరీ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 20,000 శాలరీ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జాబ్ నోటిఫికేషన్లో అర్హత కలిగి ఉన్న వాళ్ళకి 28వ తారీఖు 6/4/2024 అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే లేదు, ఎందుకంటే డైరెక్ట్గా విశాఖపట్నం జిల్లా ఉపాధి అధికారే సైన్ చేసి ఈ జాబ్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మన ఛానల్లోనే ఫస్ట్ అయితే జాబ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మన ఛానల్కి అయితే మెయిల్ పంపిస్తారనమాట డైరెక్ట్గా. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని డైరెక్ట్గా ఫాలో అయిపోయింది. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ విజయనగరంలో అయితే ఉంది, ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లోనే అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో సబ్జెక్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విజయనగరం ప్రెస్ నోట్ ఫర్ ద జాబ్ మేళా ఆన్ 27th జూన్ 2024 అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. సో ఫ్రెండ్, జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి నిరుద్యోగ యువతి మరియు యువకులకు ఉద్యోగ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. చాలా మంచి జాబ్స్ అయితే వస్తున్నాయి 27వ తారీఖు కాబట్టి. ఇంకా 3 రోజులు అయితే ఖాళీ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎస్పెషల్లీ శ్రీకాకుళం మరియు విజయనగరంలో ఉన్న వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఉద్యోగాలు లేక, ఉద్యోగ ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఎక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయో తెలియక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. మీరు చేసే ఒక్కో షేరు వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట, అందుకే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో వచ్చేసరికి ముతుట్ ఫైనాన్స్లో వచ్చేసరికి రిలేషన్షిప్ మేనేజర్ అయితే కావాలంటున్నారు. 15,000 నుంచి 20,000 అయితే ఇస్తారనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నంలో అయితే ఉంటుందన్నమాట. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుకొని ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి హెట్రో ల్యాబ్స్లో వచ్చేసరికి
ప్రొడక్షన్లో 150 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. అది కూడా మన నక్కపల్లి విశాఖపట్నంలో అయితే ఉన్నాయన్నమాట. 27 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉండాలి. సంవత్సరానికి 300,000 శాలరీ అయితే ఇస్తారనమాట. అక్షరాల 300,000 శాలరీ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇందులో 2020, 2021, 2022, 2023 పాస్ అవుట్ బ్యాచెస్ వల్ల అయితే ఉండాలి. కానీ పురుషులు మాత్రం అప్లై చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో లేడీస్కి అయితే జాబ్ లొకేషన్ అయితే చాలా మంచిగా బాగోదు. సో జాబ్ డీలర్స్ వచ్చేసరికి ప్రింట్ ఆఫీసరు, టెలికాలింగ్ హెల్పరు, ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో ఇందులో వచ్చేసరికి 10,000 నుంచి 20,000 అయితే ఇస్తారు. దాంతోపాటు డ్రైవర్స్ కూడా కావాలంటున్నారు అన్నమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ మరియు స్త్రీ పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు తమ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళవచ్చు. 27 జూన్ 2024 ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లొకేషన్ ఏంటి అంటే MGMR కాలేజ్ అటానమస్ నియరర్ క్లాక్ టవర్ తుపాకుల స్ట్రీట్ విజయనగరం. 27 జూన్ 2024 అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే మంచి మంచి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి జాబ్ అప్డేట్స్ 1 రూపాయి ఖర్చు లేకుండా డైరెక్ట్గా మొబైల్ నోటిఫికేషన్గా పంపిస్తాను. సో దయచేసి ఈ వీడియో నోటిఫికేషన్ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు సక్సెస్ జై హింద్.